ఈ విషయంలో నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ గ్రామ వాలంటీర్లు ఎవరూ కూడా లంచాలు తీసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళు లంచాలు తీసుకునే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళకు 5,000 రూపాయలు నెల నెలా జీతాలు ఇస్తూ ఉన్నాం. ఏ ఒక్క గ్రామ వాలంటీర్ అయినా కూడా లంచం తీసుకున్నాడని కానీ అర్హుడయ్యుండి కూడా పెన్షన్ ఇవ్వడం లేదు అని చెప్పి కానీ ఏదైనా ఎక్కడైనా కంప్లైంట్ చేస్తే, కంప్లైంట్ వస్తే నేరుగా సీఎం ఆఫీస్కే కంప్లైంట్ చేసే దిశగా ఏకంగా టెలిఫోన్ నెంబర్ కూడా పెడతా ఉన్నానని చెప్తా ఉన్నా. ఏ ఒక్కరికి కూడా అర్హత ఉండి కూడా పెన్షన్ రాకపోయినా, ఏ అర్హత ఉండి కూడా ఏదైనా గవర్నమెంట్ పథకం అందకపోయినా, లేకపోతే లంచం అడిగారు అన్న మాట ఎక్కడైనా వస్తే ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా పీకి పడేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. అంతేకాదు, ప్రతి గవర్నమెంట్ పథకము, ప్రతి పేదవాడు, ప్రతి గవర్నమెంట్ పథకము ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి డోర్ డెలివరీ జరగాలి. ఇది జరిగేటప్పుడు అది పెన్షన్ దగ్గర నుంచి మొదలు ఏ కార్యక్రమం అన్నా కానీ, ఇది జరిగేటప్పుడు ఈ విషయంలో ఎక్కడా కూడా కులం చూడం, ఎక్కడా కూడా మతం చూడం, ఎక్కడా కూడా ప్రాంతం చూడం, ఎక్కడా కూడా వర్గం చూడం, చివరకు రాజకీయాలు చూడం, చివరికి ఏ పార్టీకి ఓటు వేశాడు అన్నది కూడా చూడము అని చెప్పి కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నాను.